ఈరోజు నేను రెక్కమందార పువ్వుతోటి ఒక మంచి టాప్ టిప్ చెప్తానండి. ఇది చాలా మంచి టిప్. రెక్కమందారం ఉంటుంది కదా, ఈ రెక్కమందారం చక్కగా మనం రెమ్మలు సపరేట్ సపరేట్గా తీసేసుకొని చక్కగా ఈ విధంగా మ్యాష్ చేయాలన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే పేను కొరుకుడు అని వస్తుంది అనమాట కొంతమందికి. ఆ పేను కొరుకుడు ఉన్న దగ్గర ప్యాచెస్ ప్యాచెస్గా హెయిర్ ఊడిపోతుంటుందండి, రౌండ్ రౌండ్గా. అక్కడ ఈ యొక్క రెక్కమందారపు గుజ్జు ఈ విధంగా మెత్తంగా నలిపేసి మనం అక్కడ రోజు ఒక 5 మినిట్స్ కనుక మందార పువ్వుని మసాజ్ చేసేస్తే ఒక 1 వీక్లోనే మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి, ఈ టిప్ మీకు చాలా యూస్ అవుతుంది. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందో ఈ రెక్కమందారము మెత్తగా మిక్సీలో వేసి గుజ్జు చేసేసుకొని ఆ పేస్ట్ని పాయల్ పాయలుగా హెయిర్ ఇట్లా తీసేసుకొని బాగా కుదుళ్ళకి కనుక పట్టించేస్తే చూడండి, చక్కగా హెయిర్ ఊడిపోయిన హెయిర్ ఖచ్చితంగా మీకు రీగ్రోత్ అవుతుందండి. ఇది మాత్రం కన్ఫామ్, 100కి 200% నేను చెప్పగలను. మీరు ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు చక్కగా ఈ టిప్ను ట్రై చేస్తే మీకు రీగ్రోత్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది. నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి.